हाय फ्रेंड्स वेलकम टू मै चैनल प्लेटफॉर्म स्ट्रोक्स सेशन लो मनम डिस्कस चेयबोयेटुवंटि विषयम एंटंटे टोटल गा म्यूजिकल अल्फाबेट्स अनेटुवंटिवि एन्नि उंटायि टोटल गा म्यूजिकल अल्फाबेट्स अनेटुवंटिवि म्यूजिकल लांग्वेज लो 12 उंटायि अन्नमाट 12 उंटायि अदेंटि सर मनकि मरि सरिगम पदनिस अने कदा एडे कदा उंडेदि लेकपोते एबीसीडी ईएफजी ने कदा उंडेदि अनि मीकु डौट रावच्चु अयिते मीरु इंग्लीश लो गनुक मनम चूसुकुन्नट्लयिते ఏ నుంచి జి వరకు ఉంటాయి ఏ బి సి డి ఇ ఎఫ్ జి టోటల్ 7 ఈ 7 ఆల్ఫాబెట్స్ లో మనకి బి బి ఫర్ బాయ్ ఇ ఫర్ ఎలిఫెంట్ బి అనేటువంటి మ్యూజికల్ నోట్ కి ఇ ఫర్ ఎలిఫెంట్ అనేటువంటి మ్యూజికల్ నోట్ కి షార్ప్స్ అనేటువంటివి ఉండవు ఈ షార్ప్ అంటే ఏంటి సార్ అంటే మ్యూజిక్ థియరీలో ఈ మూడిటిని యాక్సిడెంటల్స్ అంటాం యాక్సిడెంటల్ యాక్సిడెంటల్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ న్యాచురల్ నోట్ న్యాచురల్ నోట్ ఎలా ఉంటుంది అంటే న్యాచురల్ నోట్ ఇలా ఉంటుంది అన్నమాట ఇట్స్ లైక్ న్యాచురల్ నోట్ ఇది న్యాచురల్ నోట్ యొక్క సింబల్ న్యాచురల్ నోట్ న్యాచురల్ నోట్ న్యాచురల్ నోట్ యొక్క సింబల్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దీనిని మనం ఫ్లాట్ సింబల్ అంటాం ఫ్లాట్ ఫ్లాట్ అంటే బి ఆకారంలో ఉంటుంది అన్నమాట స్మాల్ బి స్మాల్ బి స్మాల్ బి అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ షార్ప్ 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 దీన్ని షార్ప్ అంటాం అంటే హ్యాష్ సింబల్లో ఉంటుంది అన్నమాట దీన్ని యాక్చువల్లీ ఆక్టోదోర్ఫ్ అంటారు హ్యాష్ అని అనకూడదు ఆక్టోదోర్ఫ్ అంటారు బట్ మ్యూజికల్ టెక్నాలజీలో అయితే దీన్ని షార్ప్ అనే అనాలి షార్ప్ షార్ప్ ఈ మూడింటిని మనము యాక్సిడెంటల్స్ అంటాం ఈ మూడు ఆల్ఫాబెట్స్ అనే ఈ మూడు యాక్సిడెంటల్స్ వన్ ఈజ్ షార్ప్ ఫ్లాట్ అండ్ న్యాచురల్ నోట్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట సరే వీటి గురించి మనం అడ్వాన్స్డ్గా తర్వాత సెషన్స్లో తెలుసుకుందాము అయితే మనం ఎక్కడ ఉన్నాము అంటే మ్యూజిక్ నోట్స్ అనేటువంటివి ఎన్ని ఉంటాయి అంటే సా ఒకటే ఉంటుంది రీ వన్ రీ టూ అంటే రీలు రెండు ఉంటాయి శుద్ధ రిషభము చతుశ్రుతి రిషభము రీ వన్ రీ టూ గాలు రెండు ఉంటాయి గా గా అంటే గాంధారము సాధారణ గాంధారము అంతర్గాంధారము మా మాలు రెండు ఉంటాయి అన్నమాట మా వన్ అండ్ మా టూ శుద్ధ మధ్యమము ప్రతి మధ్యమము పా అంటే పంచమము పా ఒక్కటే ఉంటుంది సా ఒకటే ఉంటుంది పా ఒక్కటే ఉంటుంది నెక్స్ట్ వన్ సా ఒకటి రీలు రెండు గాలు రెండు మాలు రెండు పా ఒకటి ద దైవతం ద అంటే దైవతం దైవతాలు రెండు ఉంటాయి శుద్ధ దైవతం చతుశ్రుతి దైవతం నీ నీ అంటే నిషాదం నీ రెండు ఉంటాయి నీ వన్ నీ టూ కైసిక నిషాదము కాకలి నిషాదము తారస్థాయి షడ్జము ఇవి మనకి బేసిక్ కర్ణాటిక్ మ్యూజిక్లో మనం వాడేటువంటి సప్త స్వరాలు లేదా ద్వాదశ స్వరస్థానాలు సారీ సప్త స్వరాలు అంటే 7 సరిగమ పద నీ సప్త అంటే 7 7 స్వరాలు మరి తారస్థాయి షడ్జము కూడా కలుపుతాం కాబట్టి అది మనకి కౌంట్ అవ్వడానికి 8 కౌంట్ అవుతాయి బట్ మనం సా రిపీట్ అయింది కాబట్టి సప్త స్వరాలు అవి ఫామ్స్ చేంజ్ అవ్వడం వల్ల అంటే వాటి యొక్క రూపాలు కొన్ని రెండు రెండు ఉండడం వల్ల టోటల్గా మనకి అవి 13 ఏర్పడతాయి కాబట్టి వాటిని మనం ద్వాదశ స్వరస్థానాలు అంటారు అండ్ కమింగ్ టు వెస్ట్రన్ టెక్నాలజీ మనకి 12 ఆల్ఫాబెట్స్ ఉంటాయి అని చెప్పాను అంటే 12 మ్యూజికల్ నోట్స్ ఆ 12 మ్యూజికల్ నోట్స్ అంటే ఏంటి అంటే ఏ అనేటువంటిది ఒక మ్యూజికల్ నోట్ అది ఇన్స్ట్రుమెంట్ మీద ఎక్కడ ఉండేటువంటి మనం తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం నెక్స్ట్ వన్ ఏ షార్ప్ నెక్స్ట్ వన్ ఏ తర్వాత మనకి ఇంగ్లీష్లో వచ్చేటువంటిది బి కాబట్టి ఏ రెండు రూపాలు ఉంది ఏ షార్ప్ బి ఒకటే ఉంటుంది బి బికి షార్ప్ కానీ బికి ఫ్లాట్ కానీ ఉండవు అంటే టెక్నికల్గా ఎగ్జిస్ట్ అవ్వవు రైట్ ఏ షార్ప్ బి సి షార్ప్ సికి సి షార్ప్ ఉంటుంది డి డికి డి షార్ప్ ఉంటుంది ఈ ఈకి షార్ప్ ఉండదు బి అనేటువంటి మ్యూజికల్ నోట్కి ఈ అనేటువంటి మ్యూజికల్ నోట్కి షార్ప్స్ అనేటువంటివి ఉండవు సో ఈ షార్ప్ ఉండదు ఎఫ్ ఈ తర్వాత వెంటనే ఎఫ్ వస్తుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ తర్వాత ఎఫ్ బి తర్వాత సి బికి బి షార్ప్ ఉండదు సో బి డైరెక్ట్లీ జంప్ ఆఫ్ టు సి ఈ తర్వాత ఎఫ్ ఎఫ్కి మళ్ళీ ఎఫ్ షార్ప్ ఉంటుంది
జీ జీ షార్ప్ ఉంటుంది, ఇవి 12. మరి జీ జీ షార్ప్ తర్వాత హెచ్ ఉండదు, అంటే ఇంకా హెచ్ దాకా ఆల్ఫాబెట్స్ వరుసగా ఇంగ్లీష్లో లాగా మనకి 26 అక్షరాలు ఉండవు, ఓన్లీ 7. ఏ టు జి, ఆ ఏ టు జి 7 ఆల్ఫాబెట్స్. మరి 12 ఎక్కడి నుంచి వచ్చాయి సార్? ఎక్స్ట్రా 5 ఏంటంటే ఏ షార్ప్, సి షార్ప్, డి షార్ప్, ఎఫ్ షార్ప్, జి షార్ప్. 7 + 5 = 12. ఇవి మనకి వెస్ట్రన్ మ్యూజిక్ థియరీలో మీరు మనం ఎట్లా డిస్కస్ చేసినా ఈ 12 అక్షరాలే ఉంటాయి. ఏ ఏ షార్ప్, బి సి సి షార్ప్, డి డి షార్ప్, ఇ ఎఫ్ ఎఫ్ షార్ప్, జి జి షార్ప్, టోటల్గా 12. ఇవి మనకు ఉండేటువంటి మ్యూజిక్ థియరీలో ఉండేటువంటి మ్యూజికల్ నోట్స్. నెక్స్ట్ సెషన్లో మనము ఈ మ్యూజికల్ నోట్స్ అనేటువంటివి మనం ప్లే చేయటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.